బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఇంట్లో రకరకాల బొమ్మలు గానీ పోస్టర్స్ గానీ సర్వసాధారణంగా పెట్టుకుంటూనే ఉంటాం, ఫోటోలు, రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ ఇవి. అయితే డెఫినెట్ గా వాస్తులో, మీరు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పారు, 45 మంది దేవతలు ఉంటారు ఒక ఇంట్లో వాస్తుపరంగా చూసుకుంటే. మరి వాళ్ళకి అనుగుణంగా కూడా మనం ఒకంత బిహేవ్ చేయాలి కదా. అవును, ఫర్ ద అంటే హార్మనీ మెయింటైన్ అవ్వడానికి అనుకోవచ్చు, లేకపోతే ఫర్ ద బెటర్ లైఫ్ కదా. పిచ్చి పిచ్చివి పెట్టేయటము లాంటివి కాకుండా అసలు ఇంట్లో నిర్దిష్టంగా ఏమేమి పోస్టర్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉండాలి, ఫర్ ద బెటర్ వెల్బీయింగ్ అనుకోండి, లేదంటే మనీకి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడానికి అనుకోండి, ఓవరాల్ గా ఒక ప్రశాంతవంతమైన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఏ పోస్టర్స్ పెట్టుకోవాలి? ఇంటి గుమ్మం ఎదురుగుండా లోపలికి వస్తున్న మనకి విఘ్నేశ్వరుడిది కంపల్సరీగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వినాయకుడు ఫోటో సింహద్వారం పైన కాదు, కాదా లోపలికి, సింహద్వారం ఎదురుగుండా, ఇదే ఎంట్రన్స్ ఎదురుగుండా గోడకి కంపల్సరీగా ఉండాలి వినాయకుడు. విఘ్నం అనేది రాకుండా ఉంటుంది కదా లోపలికి, అనేది విఘ్నం అక్కడే ఆగిపోతుంది అనమాట. రైట్, వినాయకుడు చాలా ఇంపార్టెంట్, అది మస్ట్ అండ్ షుడ్ ఎవరి ఇంట్లో అయినా కూడా. అలాగే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పైన లక్ష్మీదేవిని మనం పెట్టుకుంటాం, అమ్మవారి ఇంట్లోకి వచ్చేసి అక్కడే ఉన్నారన్నమాట ఇంకా. ఓకే, అలా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఎలిఫెంట్స్, ఏనుగులు తొండం ఎత్తినవి మాత్రమే ఉండాలి, తొండం దించినవి ఉండకూడదు. తొండం ఎత్తిన చాలా ఆనందం వచ్చినప్పుడు ఏనుగు తొండం ఎత్తుతుంది అనమాట, దింపి ఉండకూడదు ఎప్పుడు కూడా. అందుకే మీరు చూడండి వినాయకుడు దాంట్లో కూడా తొండం ఆయన ఎప్పుడు కూడా ఇట్లా రైట్ సైడ్ కి ఇట్లా లేపి ఉండడము, లెఫ్ట్ సైడ్ కి లేపి ఉండడము చూస్తూనే ఉంటాను. ఒక్కసారి వినాయకుడిని ఊహించుకో, ఇట్లా కిందకి ఇలా వెళ్లాడేసుకుంటూ డల్గా ఉండరు స్వామి ఉంటారు, అవునా కదా. అందుకని ఆ డల్నెస్ అనేది ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది కాబట్టి తొండం ఎత్తిన ఎలిఫెంట్స్ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలి ఈ ఎలిఫెంట్స్? లివింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు మీరు చక్కగా. లివింగ్ రూమ్ లో చిన్న చిన్న ఐడోల్స్ కూడా దొరుకుతున్నాయి, పెద్ద పెద్ద మట్టివి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. లివింగ్ రూమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. అలాగే మీరు ఈశాన్యంలో వాటర్ ఫాల్స్ పోస్టర్స్ పెట్టుకోవాలి. సొంత ఇల్లు అయితే ఇంకో ఒకంత మనము వెచ్చించగలము అని గనక మీరు అనుకుంటే గనక వాటర్ ఫౌంటైన్ ఉంటే కూడా చాలా మంచిది. ఈశాన్యంలో కొంచెం ముందు పెట్టుకుంటాం. పూజ రూమ్ ఉంటుంది కదా పద్మిని, పూజ రూమ్ కి ముందు ఇట్లా కార్నర్ లాగా ఉంటుంది, ఆ కార్నర్ లో సరిపడ పెట్టండి. చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి ఇప్పుడు, శివుడి మీద అభిషేకం చేస్తున్నట్టుగా అట్లా కూడా వస్తున్నాయి, చిన్నవి కూడా పెట్టుకోవచ్చు అనమాట, అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. వాటర్ ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే, ఆర్ ఒక పోస్టర్ అయినా పెట్టేసుకోండి. మీరు ఫస్ట్ అసలు తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే ముందు చిన్న పోస్టర్ పెట్టండి, వాటర్ పడుతున్నట్టు ఇట్లా పైనుంచి జలపాతం ఉన్నట్టు పెట్టండి, ట్రై చేయండి ఎలా ఉందో చూడండి, తర్వాత మీరే ఫౌంటైన్ తెచ్చుకుంటారు. ఓకే, నేను ఏవైనా నేను అలానే ముందు ప్రయత్నం చేస్తాను. ముందు కాస్ట్లీ పెట్టి కొన్నాం అనుకో పద్మిని, తర్వాత మనకి సరిపడలేదు అనిపిస్తే దాన్ని ఎక్కడ పెట్టేస్తాను చెప్పు, అవునా కదా. అలాగే ఇంట్లో కామధేనువుడి ఫోటో ఉంటే చాలా మంచిది, అది చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. కామధేనువు కూడా ఇంట్లో ఎటువైపైనా ఉండొచ్చు, మీరు ఇటు ఉండకూడదు అటు ఉండకూడదు అట్లా ఏం లేదు, ఎటువైపైనా కూడా ఉండొచ్చు. అలాగే కృష్ణుడు వెన్న తింటున్న ఫోటో అయితే వెస్ట్ వాల్ వైపు ఉండాలి, వెస్ట్ వైపు. ఓకే, వెస్ట్ వైపు ఉండాలి. అలాగే రాధాకృష్ణులు ఇద్దరు ఉయ్యాలూగుతున్నట్టుగా ఉంటుంది, అది కూడా ఇంట్లో ఉండవచ్చు అనమాట. అయితే ఎక్కువగా మీరు ప్రేమ పూర్వకమైనవన్నీ కూడా మీరు బెడ్రూమ్ లో పెట్టుకునే విధంగా ఉండాలి. అంటే అక్క నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా ప్రేమ పూర్వకం, అంటే రాధాకృష్ణులది. అలాగే మీరు చూస్తే తెల్లవి హంసలు ఉంటాయి, హంసలు రెండు ఇటువైపు ఉంటాయి అనమాట, ఒక లవ్ సింబల్ లోనే కనపడుతూ ఉంటాయి అవి. అవి ఆ రెండు హంసలు ఉన్న ఫోటో ఒకటి తీసుకొని మీరు చక్కగా బెడ్రూమ్ లో పెట్టుకోండి, ఎటువంటి గొడవలు అనేవి జరగవు భార్యాభర్తల మధ్యలో, అర్థమాక చాలా బాగా కలిసి వస్తుంది అనమాట.
అయితే ఇక్కడ గుర్రాలు ఒకటి చాలా వాయువ్యం వైపు గోడకి, అంటే వెస్ట్ వైపు వాయువ్యం ఉన్న గోడకి గుర్రాల పోస్చర్ ఒకటి, గుర్రాల చిన్న బొమ్మ పెట్టండి. చాలా పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చిన్న ఫోటో అయినా పర్వాలేదు. అయితే ఎన్ని హార్సెస్ ఉండాలి అంటే 7 హార్సెస్ ఉండాలి. ఓకే, ఆ 7 హార్సెస్ పరిగెడుతున్నట్టుగా ఉండాలి, కానీ ఇట్లా గీకరించినట్టు ఉండకూడదు. మళ్ళీ హార్స్ ఎప్పుడైనా సరే చాలా ఓవర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా పైకి వెళ్ళి పైకి రెండు కాళ్ళు పైకి ఎత్తుని ముందు కాళ్ళు నేను చెప్పాను, కానీ కోపంలో ఉన్నప్పుడు తంతుంది కూడా కదా చిరాట్లా. రైట్ రైట్, అట్లా మామూలుగా పరిగెడుతున్నట్టుగా బాగుంటాయి కూడా అందంగా. మీరు ఆ సీనరీస్ ఉంటాయి చూడు, ఆ ఇట్లా పొద్దున్నే తెల్లవారుతున్నప్పుడు హార్స్ పరిగెడుతున్నట్టు అని కూడా మనకి మేనిఫెస్టేషన్ లో కూడా హార్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది అనమాట. మీకు ఎప్పుడన్నా కానీ ఆ పవర్ రావాలి అనుకుంటే కనుక, డబ్బుకి ఆ పవర్ రావాలి అనుకుంటే, మీ దగ్గర ఉన్న డబ్బుకి, మన దగ్గర డబ్బు ఉన్నా ఒక్కొక్కసారి పవర్ ఉండదు, ఏం చేయలేం. డబ్బు ఉంటుంది కానీ ఏమి చేయలేం, అయ్యో ఆ పరిస్థితులు అట్లా అనుకూలించవు. చేయలేని పనులు అంటే ఎట్లా ఉంటాయి అక్క? ఆరోగ్యాన్ని కొనగలవా? ఆబ్వియస్లీ నాట్. అలాగే ఉద్దాక అర్థమైపోయింది, ఏ బంధాన్ని నిలబెట్టగలుగుతామా? నాట్ ఎట్ ఆల్. నేనేమనుకున్నా అంటే మెటీరియలిస్టిక్ గా ఆలోచించా. అవును కరెక్ట్. ఏ బంధాన్నైనా నిలబెట్టగలుగుతామా? ఇంత డబ్బు ఉంది కదా, నువ్వు ఆ రోజు ఆ మాట అన్నామే అనుకో, ఈ మాటను మర్చిపో అంటే మర్చిపోగలుగుతారా? ఇంత లక్ష రూపాయలు ఇస్తాను మర్చిపోండి, మీ మాటకి పవర్ రావాలి అని అంటే కనుక హార్స్ పవర్ అని అనుకోండి. ఓకే, ఆ పవర్ అనేది మీకు వస్తుంది. హార్స్ అని అనుకోండి, ఆ పవర్ అనేది మీకు వస్తుంది అనమాట. మీ మాట వింటారు, మీ పిల్లలు మీ మాట వినాలి. హార్స్ అనుకోండి, వింటారు, చక్కగా వింటారు. మీరు కూడా చక్కగా వాళ్ళ మాట విని అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ గుర్రం చూపు కూడా అంటారు చూడు, గుర్రం చూపు అంటారు. ఏమిటి గుర్రం చూపు? ఓన్లీ తను వెళ్ళే ఆ దాని మీదనే దృష్టి ఉంటుంది అనమాట, పక్క చూపులు చూడకూడదు. అందుకే గుర్రానికి కట్టేస్తారు కదా, అంటే అలానే ఆ అటెన్షన్ అనేది అలానే ఉంటుంది అనమాట పిల్లలకి. కాబట్టి మనకి వెస్ట్ వైపున ఉంటే చాలా మంచిది. అందులో కలర్స్ ఏమన్నా, గుర్రం కి బ్లాక్ కూడా ఉంటుంది కదా పెట్టుకోవచ్చా? బ్లాక్, వైట్, ఓన్లీ వైట్ ఇంపార్టెంట్. వైట్ ఆర్ బ్రౌన్? బ్రౌన్ కంటే కూడా వైట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడన్నా బయట పెట్టుకోవాలనుకుంటే, మీకు నిజంగా దొరికితే కనుక, పూజ సామాగ్రి షాప్ లో దొరుకుతుంది. నేనేం చేస్తానంటే, అవును ఇది నల్ల గుర్రం నాడానే అనుకుని తెచ్చుకుంటాను అనమాట. నల్ల గుర్రానికి పెట్టిన నాడాలు ఉంటాయి కదా, అవి తీసి అమ్మేస్తూ ఉంటారు, అవి అరిగిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ తీసి మళ్ళీ కొత్త పెడతారు, ఇవి అమ్ముతారు అనమాట. అది తీసుకొచ్చి అదే యూ ఆకారంలో మనం బయట గనక పెట్టుకుంటే ఎటువంటి నరదృష్టి కూడా తొలగదు. ఎలా కనిపెట్టచ్చు అది, నిజంగా వాడిందా లేకపోతే ఒరిజినల్ కాదా? ఎవరైనా గుర్రాల్ని పెంచే వాళ్ళని అడిగి తెచ్చుకోవడమే పద్మిని, నమ్మకంగా ఉన్న వాళ్ళ లేదు అంటే గనక పూజా సామాగ్రి షాప్ లో అవును నల్ల గుర్రందే ఇది మాకు దొరికింది అని చెప్పి దండం పెట్టుకొని తెచ్చుకోవడం. నల్ల గుర్రంది అయితే ఇంకాస్త పవరా? నల్ల గుర్రాందే పవర్. ఓకే, నల్ల గుర్రం నాడ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. అది ఇంటి పైన బయట పెట్టేసేసి యూ ఆకారంలో పెట్టేసేస్తే అస్సలు ఎటువంటి దృష్టి దోషం అనేది, నెగటివ్ పవర్ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఓకే, ఇట్లా మనము చేసుకుంటూ వెళ్తే గనక. అలాగే మీకు సౌత్ వైపు చూసుకుంటే గనక, ఏదైనా రెడ్ కలర్ బల్బ్ లేకపోతే రెడ్ కలర్ స్టిక్కర్ కానివ్వు, వంట చేసుకునే పక్కన స్టిక్కర్ని అతికిచ్చేస్తే, వైట్ రెడ్ కలర్ పేపర్ని అతికిచ్చేస్తే కూడా చాలా మంచిది. బాగా ఎనర్జీ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా అక్కడ, ఆ ఎనర్జీ అనేది సరైన దారిలో మనకి చేరడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్, ఇవన్నీ చేసుకుంటూ డెఫినెట్ గా చిన్న చిన్నవే ఎలాగో మనం ఏవో రకరకాలు పెట్టేస్తూ ఉంటాం కదా, ఇట్లాంటివి కూడా ఇంకల్కేట్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ రావటం అనేది. ఇంటికి వచ్చినప్పుడు మనం సాధారణంగా ఇవాళ రేపు మర్చిపోయే విషయం ఏంటో చెప్పిన బొట్టు పెట్టి పంపించకుండా పునిస్తా, చాలా పొరపాటు అది. ఊరికనే వచ్చారు కదా అని అంటే ఊరికనే ఏం రాలేదు, పెట్టి పంపించాలి. పూర్వం అయితే పండు ఇవ్వకుండా పంపించేవారు కాదు, సరే ఇప్పుడు అందరి ఇళ్లలో పళ్ళు ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. బొట్టు పెట్టి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పారక్క, కృతజ్ఞతలక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.